అమ్మాయ్యా, ఇసుక ఇప్పుడన్నా ఫ్రీగా వస్తుందని చెప్పి అనుకున్నాం, అందరూ కలిసి ఓటేశాం. అయితే ఇప్పుడు కూడా లంచాలు తీసుకునేసి ఎక్కువ రేట్లు కమ్ముతూ ఉండరు. గత ప్రభుత్వం ఇదే పరిస్థితి మొత్తం ఆన్లైన్ చెప్పినారు, దాంట్లో కూడా డబ్బులు దుడ్లు సంపాదించుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే పెద్ద ఎత్తున మొత్తం వేరే రాష్ట్రాలకంతా తరలించేసినారు ఇసుకంతా. ఇప్పుడు ఇసుకే దగ్గరలో లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము మంచి నిర్ణయం చేసి తీసుకునింది అని చెప్పి అనుకున్నాం. ఫ్రీగా ఉచితంగా ఇసుక వస్తుందని చెప్పి ఆశపడినారు. అయితే ఇప్పటికీ ధరలు తగ్గల, ఇసుక ఫ్రీగా రావడంలా లోడ్లు లోన్లు మాత్రం పైకి ఎత్తుతూ ఉండరు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దీని మీద ధర్నా చేయాలని చెప్పేసి, ఆందోళన చేయాలని చెప్పి డిసైడ్ చేసినారు. అందుకోసం నిన్నటి రోజు ప్రభుత్వం కూడా ఆలోచించి నిన్న కమిటీ వేసింది. మన మంత్రి కొల్లు రవీంద్ర గారు, మీనా కుమార్ అదే ప్రభుత్వ కార్యదర్శి, ఆయనతో మిగతా లారీ ఓనర్లందరినీ పిలిపించి మీటింగ్ చేసి మాట్లాడినారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నేను అమ్మాలా, మీరు ఓన్లీ ఛార్జీలు మాత్రం బాడుగకు మాత్రం తీసుకునేసి ఫ్రీగా ప్రజలకి ఇసుక ఇవ్వాలా అని చెప్పేసి చర్చలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు డిపాజిట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డిపాజిట్ తెచ్చి కట్టండి అని చెప్తే, లేదు లేదు మేము అట్టయితే అమ్మలేము, డిపాజిట్ కట్టలేము అని చెప్పి చెప్పినారు. అందుకు కొల్లు రవీంద్ర మంత్రి గారు దానికి ఒప్పుకునేసినారు. ఒప్పుకునేసి ఇంకా డిపాజిట్ అవసరంలే. అయితే ఇసుక తోలే వాళ్ళు ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట, అది మాత్రం ఖచ్చితంగా చేయాలి, ప్రభుత్వ నిబంధనలు పాటించాలి అని చెప్పి చెప్పినారు. అదేవిధంగా ఇసుక ఎగుమతి అయ్యేదైతే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్పి చెప్పారు. ఇట్లా ఉండగా కమ్యూనిస్ట్ పార్టీ అదే సిపిఎం పార్టీ వాళ్ళు కూడా మీటింగ్ చేసుకున్నారు. అసలు స్థానికంగా ఎక్కడైతే ఇసుక ఉందో అక్కడ నుండి తీసుక ప్రజలకి చేరాలంటే ఇళ్ళు కట్టుకునే వాళ్ళు, అదేవిధంగా బేల్దారులు నాలాంటి కూలోళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళకంతా ఇసుక చేరాలంటే ఇప్పటికీ దాదాపు 3,000 రూపాయలు ఉండి ఒక ట్రాక్టర్ విషయానికి వస్తే 3,000 రూపాయల నుండి 4,000, 5,000, 7,000 వాళ్ళు ఇష్టంగా దోపిడీ చేసేస్తున్నారు. వాస్తవంగా ఇసుక ఏమో 8లో ఉచితం, అయితే ఆ నుండి బాడిగ ఎంత అవుతుంది, ఓహో అంటే 1,000, 1,500 అవుతుంది. దానికి డీజిలు లేకపోతే కూలోళ్ళు ఎత్తిపోయడానికి వీటన్నిటికి కలిపితే 1,500 పైన అయ్యే అవకాశం. అయితే ఇప్పటికీ 3,500, 4,000 చెప్పాను కదా, 7,000 దాకా అమ్ముకుంటూ ఉన్నారు. ఇది ఎక్కడికి పోతుంది ఈ డబ్బులంతా, మధ్యలో ఉండే రాజకీయ నాయకులు అమ్ముకుంటూ ఉన్నారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో సిపిఎం వాళ్ళు కూడా దీని మీద ధర్నా చేయాలనుకున్నారు. రేపు నెల 4వ తేదీ ధర్నా జరుగుతుందని చెప్పి చెప్పొస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, ఇదేదో రాష్ట్రవ్యాప్తంగా అక్కడ మాత్రం మీటింగ్ చేసి డిసైడ్ చేయడం కాదు, ఎక్కడికక్కడ మండలానికి ఇసుకుండే ప్రాంతాల్లో అంతా కూడా ఇటువంటి మీటింగులు జరిపి వాళ్ళకి ప్రభుత్వాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. లేదంటే చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏమో మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ ఇళ్ళు కట్టే వాళ్ళందరికీ ఎక్కడికక్కడ ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఇసుక చెప్పినారు కదా, కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉచితంగా ఇసుక వచ్చే విధంగా ప్రయత్నం చేయాలంటే ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి ఆ గ్రామం, అక్కడుండే ట్రాక్టర్ కానీ లారీ కానీ లేకపోతే ఎద్దల బండ్లు వాళ్ళతో అంతా కూడా, మామూలుగా ఎద్ద బండ్లు ట్రాక్టర్లు వాళ్ళకి అసలు ఎటువంటి రుసుము అవసరం లే, ఎటువంటి రసీదు అవసరం లేదని చెప్పి చెప్పుకొచ్చినట్టు పత్రికల్లో పేపర్లలో నేను చూశాను. కాబట్టి ఆ విధానం ఇక్కడుండే ట్రాక్టర్ ఓనర్లకి, అదేవిధంగా ఎద్దల బండి వాళ్ళకి, ట్రాక్టర్ లారీ ఓనర్లకి చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా చేస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ కూడా జనాన్ని ఏమార్చే పని, మోసం చేసే పని జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఇక్కడుండే కలెక్టర్లు కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే ప్రభుత్వం నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళంతా మాట్లాడుతున్న విషయాన్ని ఇక్కడ స్థానికంగా ఉండే ట్రాక్టర్ ఓనర్లతో మీటింగ్ చేసి ఇక్కడుండే ప్రజలతో చెప్తే, గ్రామం మామూలుగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు
ఆ ఉపాధి హామీ గురించి ఎట్లయితే గ్రామ సభలు పెట్టి నిర్వహించారో అదే పద్ధతుల్లో ఈ విషయాన్ని కూడా ఒక మండలానికి ఒక మీటింగ్ పెట్టి విషయాన్నంతా ఫ్రీగా చాలాలి మీరు అని చెప్పి అధికారులకి ప్రజలకి అదేవిధంగా ట్రాక్టర్ ఓనర్లకి మీటింగ్ పెట్టి చెప్తేనే ఇది సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అదేదో అమరావతిలో విజయవాడలో మీటింగ్ పెట్టుకుంటే సరిపోదని మాత్రం చెప్తున్నాను. సిపిఎం వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, దానికి కూడా నేను కూడా వెళ్తా, ఎందుకంటే ఇసుక నాకు కూడా అవసరం కదా, నేను కూలోని. కాబట్టి ఆ విషయం ప్రభుత్వం అర్థం చేసుకొని ఉచితంగా ఇసుక అన్ని ప్రాంతాల్లో వచ్చేటట్టు చూడాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున ప్రభుత్వానికి చెప్తా ఉండా, అధికారులకు చెప్తా ఉండా, అదేవిధంగా ప్రజలు కూడా దీని మీద ఖచ్చితంగా ఇక్కడ అమలయ్యే విధంగా ప్రభుత్వ విధానం ఇసుక అందరికీ అందుబాటులో విధంగా అమలయ్యే విధంగా మనం ప్రశ్నించాలని చెప్పేసి ప్రజలందరికీ చెప్తా వస్తాడా. మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వము ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ ప్రభుత్వ విధానాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రం చెప్పేస్తాడా. దీన్ని తప్పుగా మాత్రం అనుకోబాకండి. ఓకే ఉందినా.